అసలు దానికి ఏంటి సంబంధం అది ఇక్కడ దాని గురించి ఆర్డర్లు ఇస్తది ఇప్పుడు దాంట్లో మా చిట్స్ ఫండ్ చట్టం ప్రకారం ఏముంది ఆంధ్ర చట్టం సెపరేట్ తెలంగాణ చట్టం సెపరేట్ కదా దేశ చట్టం ప్రకారమే నీ డబ్బులు నీ జిల్లాలోనే ఉంచాలి అది లేదని నేనే కదా అల్లు రైట్ చేస్తుంది దానికి పక్క రాష్ట్రంలోన కోర్టు చీచరించేది ఏంది ఇంకోటి దాని మీద అవును నేను జిల్లాల్లో డబ్బులు పెట్టలేదు హెడ్ క్వార్టర్లో డబ్బులు పెట్టాను ఆళ్లే చెప్తున్నా నిబంధనల ప్రకారం ఒక అకౌంట్లోనే పెట్టామంటారు నిబంధనల ప్రకారం నీ జిల్లాలో అకౌంట్లో పెట్టాలి అది కూడా గవర్నమెంట్ బ్యాంకులో పెట్టాలి వేరే సంస్థలకు మళ్ళించకూడదు అవన్నీ చేశారంటే అవన్నీ తర్వాత మాట్లాడదామండి ముందు అడేంటి పొద్దున పూట వచ్చాడు మాకు సిఐడి మమ్మల్ని పని చేసుకునిరా అంటాడు సరేనా పొద్దున పూట వాళ్ళు పనిచేసేటప్పుడు ఇబ్బంది పెట్టబాకండి అని కోర్టు అంటది అంటే రాత్రిపూట సాయంత్రం ఐదు తర్వాత వెళ్ళారనుకో రాత్రిపూట మా వాళ్ళని నిద్రపోనియకుండా పని చేపిస్తున్నారండి అక్కడ ఇబ్బంది పెడుతున్నారండి అని ఇంకోసారి వెళ్తారు ఏ చర్చ జరగనిస్తారు కానీ అసలు అంశం మీదన తీర్పినీరు ఎందుకో మేము నిబంధనల ప్రకారం నడుచుకుని ఇది మా నిబంధన వాడి నిబంధనతో మాకు సంబంధం లేదు లేదు వాడి నిబంధన మేము ఫాలో అవుతున్నాం చెప్పే కోర్టు కూడా సింపుల్గా నిబంధన పాటించాడా లేదా రెండు ముక్కల్లో తేలిపోద్ది కదా నిబంధన పాటించాడంటే గవర్నమెంట్ తిట్టు నిబంధన పాటించలేదంటే ఏలం తిట్టు యాక్షన్ తీసుకో అలా కాకుండా దశాబ్దాలు సాగదీస్తే ఈ లిటిగేషన్ చుట్టూతోనే తిరిగితే ఏంటి ప్రయోజనం ఇప్పుడు అంతే ఇప్పుడు దీంట్లో ఏమడిగారు ఇప్పుడు క్రిందటిసారి కనుక ఓటు కోర్టులు కేసు అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించే అధికారం ఉందా అన్నాడు తప్పించి డబ్బులు నేను ఇవ్వలేదని చెప్పడం అక్కడ కనిపిస్తుంది ఆ వాయిస్.